జై జగన్నాథ్ జగన్నాథ్ స్వామి రథోత్సవాల్లో భాగంగా మూడవ రోజు వరహ స్వామి యొక్క అవతారంలో మన స్వామివారు దర్శిస్తున్నారు అందరికీ భక్తులందరికీ కూడా వారు దర్శనమిస్తున్నారు అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి టెంపుల్ నుంచి ప్రతిరోజు ఒక పట్టు వస్త్రాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సంప్రదించే ఒక సాంప్రదాయం ఉంది ఈ రోజు కసింకోట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించున్నారు ఇప్పటికే గీతా ప్రచార సమితి నుంచి కూడా సమర్పించున్నారు అదే విధంగా అల్లిపురం వారి నుంచి స్వామివారికి ప్రత్యేకంగా ఈ రోజు సారే వస్త్రాలు వగైరాలన్నీ కూడా 11 గంటల సమయంలో వస్తున్నాయి భక్తులు వర్షం పడుతున్నా సరే భక్తులు చక్కగా వస్తూ ఉన్నారు వారందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కృపా కటాక్షాలకు కలగాలని చెప్పి కోరుకుంటున్నా జై జగన్నాథ్ నీలాది నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం జగన్నాథ స్వామివారి రథోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు వరాహ స్వామివారి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు హృదయమున శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులు సనక సనందనాద మహర్షులైనటువంటి శ్రీ మహావిష్ణువు దర్శించుకుందుకు వైకుంఠమునకు వస్తే ఆ జయ విజయులు వారిని శ్రీ మహావిష్ణువు యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించకుండా అటకించడం జరిగింది దానికి వారు ఆగ్రహించి 7 జన్మల దాకా అసుర జన్మ ఎత్తమని చెప్పేసి శ్రీ మహావిష్ణువుకి దూరం అవుదురని చెప్పేసి శపించడం జరిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దూరాన్ని భరించలేనటువంటి జయ విజయులు ఆ స్వామిని వేడుకొనగా 7 జన్మలు ఎత్తుతారో 3 జన్మల్లో ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువుకి శత్రువుగా ఉంటూ స్వామినే స్మరిస్తూ వారిచే సంహరింపబడి మళ్ళీ వైకుంఠ మార్గాన్ని చేరుకునే విధంగా శ్రీ మహావిష్ణువు వరపడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటి అవతారంలో వరాహస్వామి రూపంలో ఆ వరాహ నారసింహ అవతారంలో హిరణ్యకశిపులుగా జన్మెత్తి శ్రీ మహావిష్ణువునికి ఎప్పుడు నిత్యము స్మరిస్తూ అలాగే భూదేవిని వేదన గురి చేసినప్పుడు శ్రీ వరాహ రూపంలో భూమిని ఉద్ధరించడికే వరాహ రూపాన్ని దాల్చి ఆ హిరణ్యాక్షుని సంహరించి లోకోద్ధరణ జరిగించడం అవతారమే వరాహ అవతారము స్వామివారు ఆ వరాహ అవతారంలో దర్శనమిస్తున్నారు భక్తులందరూ కూడా దర్శించుకొని కృపకు పాత్ర అవుతారని కోరుతున్నాం